సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ లోని శ్రీమతి బాలలత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ర్యాంకుల పంట పండింది. శ్రీమతి బాలలత అకాడమీకి 16కి పైగా ర్యాంకులు దక్కాయి. మెరుగు కౌశిక్ 82వ ర్యాంక్, పెందేసు ధీరజ్ రెడ్డి 173వ ర్యాంక్, భానుశ్రీ 198, హరిప్రసాద్ రాజు 475, కె శ్రీనివాసులు 526, కిరణ్ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్ 580, ఐశ్వర్య నీలిశ్యామల 649, రాజ్ కుమార్ చౌహాన్ 703, అదా సందీప్ కుమార్ 830, రాహుల్ 873, హానిత వేములపాటి 887, కె శశికాంత్ 891, కేసారపు మీనా 899, రాగూరి సాయి అలేఖ్య 938, గోవర్ధన నభశ్రీ 995 ర్యాంకులు సాధించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రస్థానం, ఒకసారి ఒక్కొక్కళ్ళ స్టోరీ, ఒక్కొక్కళ్ళ ప్రస్థానం వింటే తెలుగు రాష్ట్రాల యువత మొత్తానికి ఒక ఆదర్శం అవుతుంది. మనందరూ తెలుసు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు హాట్ టాపిక్, దేశమంతా హాట్ టాపిక్ ఎలక్షన్స్. కానీ యువతకి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ దానికి ప్రధానమైన కారణం. తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి యువతకి సివిల్స్ అనేది ఒక స్వప్నం. ఇంతకు ముందు పాత రోజుల్లో సివిల్ సర్వీసెస్ అనేది నార్త్ ఇండియా, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే సివిల్స్ వస్తుంది, మన వాళ్ళకి రాదు అని చెప్పి మనందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే డాక్టర్స్ ఇలా సెటిల్ అయిపోతున్నాం. కానీ ఇక్కడ ఇంజనీర్స్ చదివినా డాక్టర్స్ చదివినా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ధీరజ్ రెడ్డి తను ఐఐటి వాళ్ళ నాన్న కోసం ఐఐటి సీట్ తెచ్చుకుని ఐఐటి మధ్యలో వదిలేసి వచ్చి బిఏ చదివి లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలో కోల్పోయిన మళ్ళీ ఫైట్ చేసి ఈ సంవత్సరం టాప్ ర్యాంక్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఐఐటి ఎండ్ కాదు, ఐఐటిలో మార్కులు రానంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం వచ్చి ఇంకొక ఫీల్డ్లో ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి తను ప్రూవ్ చేశారు. అలానే మనం చూస్తే నాగభరత్ తంది కడప, వాళ్ళ ఫాదర్ ఇన్స్పిరేషన్తో చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఇన్స్పిరేషన్తో తను సైకాలజీ ఆప్షన్ తీసుకుని చాలా రేర్ ఆప్షన్, ఆ ఆప్షన్కి అసలు తెలుగు రాష్ట్రాల్లో సరైన కోచింగే లేదు, సొంతంగా పోరాడి సాధించాడు తను. సో అటువంటి విజయాలు, 2-3 సార్లు అపజయాలు వచ్చినా సరే తను పోరాడి సాధించాడు. రాహుల్ మీకు తెలుసా ఐఐటి మద్రాసులో చదువుకున్నాడు, తనకి పొలిటికల్ క్యాంపెయినింగ్ హాబీ, వాళ్ళ నాన్న ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ యూనియన్ లీడర్, 22 సంవత్సరాల వయసుకి ఒకటే అటెంప్ట్లో సివిల్ సాధించాడు, ఇప్పుడు ఐపీఎస్ కాబోతున్నాడు, అది తన చరిత్ర. తర్వాత కౌశిక్ మీరు చేస్తే తనకున్నంత ఓపిక, తను ఎంబీఏ ఐఏఎంలో చేసి ఫారెన్ ట్రేడ్లో చేశాడు, తను ఫారెన్ ట్రేడ్లో చేస్తే తనకు పెద్ద ఉద్యోగాలు వస్తాయి, అయినా అదంతా వదిలేసి వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, తండ్రి గారు నేను మాట్లాడిస్తాను ఇప్పుడు కొంతసేపట్లో, వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు విని దేశ సేవ కోసం నేను సివిల్సే సాధిస్తానని చెప్పి సివిల్స్లోకి వచ్చి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారనమాట. తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా మనకు వచ్చింది, తను కూడా మాట్లాడుతుంది. తర్వాత ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ రైల్వే సర్వీసెస్, తనకి మంచి జాబ్ వచ్చింది, కానీ ఐశ్వర్య తను 2 ఇయర్స్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయింది. లాస్ట్ ఇయర్ మెయిన్స్ వరకు వెళ్ళింది, మెయిన్స్లో లాస్ట్ ఇయర్ రాలేదు, మళ్ళీ పోరాడింది. జనరల్గా ఆడపిల్లల్ని ఇంత దూరం చదివించడం, డిగ్రీ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండి అయినా చదివించడం పేరెంట్స్ నిజంగా వాళ్ళకున్న స్వప్నం. నాకు ఇంకా గుర్తు 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చారు, ఐశ్వర్య వాళ్ళ ఫాదర్, మా పాపను ఇంకా చదివించాలనుకుంటున్నాను వస్తుందా అని చెప్పి, ఓకే ఖచ్చితంగా వస్తుంది సార్ అని చెప్పి రైల్వేస్లో చేస్తారు వాళ్ళ ఫాదర్ అనమాట. ఈరోజు ఇక్కడ వాళ్ళ మదర్ వచ్చారు, ఫాదర్ లేరు, మదర్తో కూడా మీరు మాట్లాడుతారు కొంతసేపట్లో. తర్వాత మీనా మెడిసిన్ చదివింది, కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదివింది. జనరల్గా మీకు తెలుసు డాక్టర్ అంటేనే చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పని, అంత కాదు దేశానికి ఇంకా ఎక్కువ సేవ అందిస్తానని చెప్పి తను మళ్ళా వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం, తండ్రి వాళ్ళ నాన్నగారు జనరల్ ఇన్సూరెన్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు, ఆయన ఏం చేస్తారు తెలుసా, ఎక్కడ ఏ మంచి వీడియో దొరికినా ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ దొరికినా మీనాకు వెంటనే పంపిస్తారు, నువ్వు సివిల్స్ ఇలా చదవాలి అని చెప్పి, అంత తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతుంది పిల్లలకి. తర్వాత హనిత ఫస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం నన్ను కలిసింది, మేడం మెయిన్స్ ఎలా రాయాలని, నాకు హనిత అని చూడంగానే ఇందాక భావోద్వేగానికి గురయ్యాను, కారణం నాలాగా వీల్ చైర్, మీకు తెలుసా తెలీదో 20 సంవత్సరాల క్రితం నా కథ కూడా హనితలానే మొదలైంది. ఒక వీల్చైర్లో కూర్చుని ఒక అమ్మాయి సక్సెస్ సాధిస్తేనే ప్రపంచం అమ్మాయిని మనిషిగా చూస్తే, లేకపోతే జాలిచూపులు చూస్తే. హనితకి నేను చెప్పాను హనితని సక్సెస్ ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి, తెలుగు రాష్ట్రంలో ఎవరిని కూడా మనిషి ఎబిలిటీని డిసబిలిటీని చూసి జడ్జ్ చేయకూడదు, మనిషి ఏబుల్గా కనిపించాలి. నువ్వు ఈ సంవత్సరం ర్యాంక్ తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా కావాలంటే ఈ రోజున
నేను చెప్పాను హనిత రిజల్ట్ రోజు నువ్వు మాట్లాడాలి అని చెప్తే విశాఖపట్నం నుంచి రిజల్ట్ రాగానే ఫ్లైట్ వేసుకున్న కోసం వచ్చింది. హనిత ఆ అమ్మాయి నాకు చాలా ఆదర్శం, నేను అమ్మాయికి ఆదర్శం కదా, అమ్మాయి నాకు ఆదర్శం. తర్వాత అలేఖ్య, అలేఖ్య చిన్నప్పుడు నాకు ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పింది. వాళ్ళ డాడీ 5th క్లాస్లో 6th క్లాస్లో చదువు అంటే ఇష్టం అని వాళ్ళ మదర్ చెప్పారంట. నాన్నకి చదువుకుంటేనే ఇష్టము, చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పి. వాళ్ళ నాన్న ఖమ్మంలో పోలీస్ కానిస్టేబుల్, కూతుర్ని ఐపీఎస్ చేయాలని ఆయన కదా. ఒకే ఒక కూతురు తను, ఏకైక కూతురు అనమాట. ఆయనకి సన్ లేరు, ఇంకొక డాక్టర్ కూడా లేరు, ఏకైక కూతురు అలేఖ్య. ఈరోజు లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసింది, మెయిన్స్ రాసి లాస్ట్ ఇయర్ మెయిన్స్ అవ్వాలా, ఈ ఇయర్ పట్టు వదలకుండా ఇంటర్వ్యూకి కంటిన్యూస్గా ప్రిపేర్ అయింది. జనరల్గా మనం అనుకుంటాం ఖమ్మం జిల్లా నుంచి మామూలు కుటుంబాల నుంచి వచ్చి సక్సెస్ సాధిస్తారా, తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అయితే కూతురు ఐపీఎస్ అవుతుందని అయ్యి చూపించింది ఈరోజు అలేఖ్య. ఇటువంటి కథలు మార్పు అంటే ఇంత మార్పు తీసుకొచ్చిన కథలు. ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకున్న కుటుంబాలు కానీ కోటీసుల కుటుంబాలు ఏమీ లేవు, సామాన్యులు సగటు పౌరులు ఐఏఎస్లు ఐపీఎస్లు సాధించారు. సో అటువంటి చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాలు ఇంకా ఈ ప్రస్థానంలో ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకున్నాను. నా కోరిక ఏంటంటే నాలాగా ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేకుండా పోరాటానికి లైఫ్లో ఉన్నారు ఎంత కొంత మాట సహాయం చేద్దామని. నేను వీళ్ళ కోసం చేసిన పెద్ద సహాయం, వీళ్ళ ర్యాంకుల నేను చేసిన సహాయం కానీ లేదు, వాళ్ళ కష్టం వాళ్ళ పేరెంట్స్ కష్టం. నేను వాళ్ళకందా చేసింది ఏంటంటే ఏ టైంలో వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్, ఏ టైంలో ఏది కావాలి. సివిల్స్లో మెటీరియల్ కోకొల్లలు అంటే ఇంటర్నెట్ నిండా మెటీరియల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా మించి సివిల్ సర్వీసెస్లో ఏంటంటే మన కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు లేదు నీకు వస్తుందని ఒక ధైర్యం కావాలి, ఆ సపోర్ట్ సిస్టమ్ కావాలి. అంతవరకు నేను వాళ్ళకి అందించింది. వీళ్ళందరూ ఈరోజు ఇంత సక్సెస్ సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈ నా కాంట్రిబ్యూషన్ అనేది భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకి వచ్చే కనీసం 10 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్లో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నాదేంటంటే సివిల్స్ అనేది కేవలం హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతిపదికన కాదు, ఎందుకంటే సివిల్స్లో క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, తెలుగులో ఉండవు. తెలుగు రాష్ట్రాల యువత చాలామంది ఇబ్బంది పడ్డారు, మీరు గుర్తునే ఉంటుంది. 2015 నుంచి ఈరోజు వరకు చరిత్ర తీసుకుంటే రోణంకి గోపాలకృష్ణ కానీ ఇలా చాలామంది విద్యార్థులు తెలుగులో రాయడానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు, వాళ్ళకి క్వశ్చన్స్ కూడా సరిగా అర్థమయ్యే కాదనమాట. సో అదంతా పోయి మన విద్యార్థులు మన పిల్లలు, ఎందుకంటే మన రాష్ట్రాలు గ్రో అవ్వాలంటే మన తెలుగు అభ్యర్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి, అది నా కోరిక. సో ఇప్పుడు మీరు అందరూ వరుసగా అందరితో మాట్లాడండి, వాళ్ళ మనోభావాలు తీసుకోండి. టాప్ ర్యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరి మనోభావాలు తీసుకోండి. వాళ్ళ పేరెంట్స్, ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ ఇక్కడున్నారు, దయచేసి అందరి గురించి. అండ్ రాజ్ కుమార్ చౌహాన్ ప్రత్యేకంగా చెప్పాలి, రాజ్ కుమార్ చౌహాన్ వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ టీచర్, తను ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. రాజ్ కుమార్ చౌహాన్ హీ కేమ్ ఫ్రమ్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ. అండ్ తను ఈరోజు మీరు అనుకునే ఉంటారు, ఒకరోజు అడిగారు మేడం మా ఆదిలాబాద్లో రోడ్లు బాగాలేవు నేనేం చేయాలి అని, అక్కడ ఆ ప్రాబ్లం ఉంది నేనేం చేయాలని. నేను చెప్పాను ఒకటే మాట, చౌహాన్ నువ్వు కలెక్టర్ అవ్వు, నీ మాట ప్రపంచం మొత్తం ఒకటే మాటలు వింటుందని చెప్పి. రాజ్ కుమార్ చౌహాన్ ఈరోజు ఆల్మోస్ట్ తను ఇంకా చెప్పాలంటే హీజ్ మై ఎమోషన్, నేను చాలా ఇష్టపడతాను రాజ్ కుమార్ చౌహాన్, చాలా ప్యూర్ హార్ట్ ఉంటుంది తనకి. సో అటువంటి వ్యక్తి సివిల్ సర్వీసెస్లోకి వస్తున్నాయంటే ఇంకా నేను ఎక్కువ సంతోషపడుతున్నాను ఈరోజున. సో ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ మనోభావాలు మీరు చూడండి, ఎవరి బ్యాక్గ్రౌండ్ అయినా కనుక్కోండి. పేరెంట్స్ పెద్ద పెద్ద మినిస్టర్సో లేకపోతే వాళ్ళ ఐఏఎస్లో పేరెంట్స్ ఎవరు లేరు, అందరూ పేరెంట్స్. కానీ వీళ్ళకి ఇచ్చిన సపోర్టు, పిల్లల కష్టం వచ్చినప్పుడు మీకు తెలుసో తెలీదో చాలామంది పేరెంట్స్ ఈ రోజున వాళ్ళతోనే ఉన్నారు. కారణం తెలుసా, ఒకవేళ వాళ్ళకి సక్సెస్ రాకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళకి వెనుదన్నుగా ఎవరుంటారని చెప్పి అందరు పేరెంట్స్ వాళ్ళతో ఉన్నారు. సో ఆ పేరెంట్స్కి నిజంగా ఈరోజు నా స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా, మీకు హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎంతోమందికి మనం ఉపయోగపడచ్చు అలా అనిపించింది. తర్వాత నేను బీఏ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ అండర్ కాలేజ్లో. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక ప్రాక్టికల్ కోర్స్ చేయాలి, అది కూడా అవుట్ ఆఫ్ మన స్టేట్ వెళ్ళి చేయాలి అని. అప్పుడు మా ఫాదర్ని అడిగాను. అప్పుడు నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ బనారస్ హిందూ యూనివర్సిటీలో చేశానండి. అక్కడ రూరల్ విజిట్స్ అవన్నీ ఉండేవి, నాకు అది నచ్చింది, ఇంకా సర్వ్ చేయాలి అనిపించింది. అదే టైంలో నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశాను, జగ్దల్పూర్లో నక్సల్ ఏరియాలో. నాకు అక్కడ ప్రజల్ని చూసి, అక్కడ ఐఏఎస్ వాళ్ళకి చేసే సేవలు చూసి నాకు ఇంకా మోటివేషన్ అనిపించింది. ఆ తర్వాత 2019 నుండి నేను అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ రాలేదు, రానప్పుడు నేను దగ్గరకు వచ్చాను అన్నమాట. మేడం అన్నారు నువ్వు
స్టాటిక్ పోర్షన్ అదంతా ఇంకా క్లియర్గా చదువు, నువ్వు అనలైజ్ చేసుకో ఎక్కడ పోయింది అలా అన్నారు. ఆ తర్వాత కోవిడ్ టైంలో 2 అటెంప్ట్స్ ఇచ్చాను. దాని తర్వాత నాకు లాస్ట్ టైమ్ మెయిన్స్లో పోయింది. అయితే అప్పుడు కూడా మేడం నా మీద ఇంకా నమ్మకం ఉంచారు, నన్ను ప్రతిసారి మోటివేట్ చేశారు. ఇంకా 30-35 మార్క్స్ అరౌండ్ ఆ మార్క్స్లో పోయింది. మేడం ఏం చేశారంటే నా అంతకుముందు ఇయర్ టెస్ట్ ఆ పేపర్స్ తెప్పించి ఈ ఇయర్ నేను ఎలా చేస్తున్నాను ఆ రెండు కంపేర్ చేసి, అలేఖ్య నువ్వు ఇది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఎస్ఏలో ఇక్కడ చేస్తున్నావు, ఎథిక్స్లో ఇలా చేస్తున్నావు అని నాకు నా మిస్టేక్స్. అండ్ ఈసారి ఐ కుడ్ మేక్ ఇట్ ఇన్ టు ది లిస్ట్. అండ్ థ్రూఅవుట్ ద జర్నీ నాకు మా పేరెంట్స్, మా గ్రాండ్ ఫాదర్, మా అత్త చాలా సపోర్ట్ అండ్ హెల్ప్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఒకటే నేను చెప్పాలనుకుంది, మా తాతగారు నాకు చెప్పింది, ప్రతి రాత్రి తర్వాత వెలుతురు వస్తుంది, సూర్యుడు వస్తాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ లెవెల్లో ఎలా ఉంది అనేది అర్థమైంది. అండ్ ఐఏఎస్ అనేది నా చైల్డ్హుడ్ కూడా. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ అది ఎప్పుడూ ఉండేది, కానీ ఎంబీబీఎస్ తీసుకున్నాక దానిలోకి చదువుకుంటూ వెళ్ళి ఫైనల్ ఇయర్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ వార్డ్ పోస్టింగ్స్లో అనేది నాకు మెయిన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు డాక్టర్ శారదా మ్యామ్ అండ్ డాక్టర్ ఇక్బాల్ సార్ అనే వాళ్ళు ఎంత అవుట్ ఆఫ్ దర్ ప్యాషన్ పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకా ఒక గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్కి ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు అనేది. ఆ ఒక 2-3 ఇన్సిడెంట్స్తో నేను మళ్ళీ యూపీఎస్సీ నా కెరీర్గా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఎంబీబీఎస్ అయిపోగానే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది నా 3rd అటెంప్ట్, 1st ఇంటర్వ్యూ, 1st మెయిన్స్. త్రూఅవుట్ దిస్ జర్నీ మా పేరెంట్స్ ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. ఫస్ట్ అసలు ఒక డాక్టర్ అవ్వాలి లేదా ఐఏఎస్ అవ్వాలి అనేది స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫాదర్ మేజర్గా. ఆయన చదువుకోలేకపోయారో నన్ను చదివించాలని ఎప్పటి నుండో తాపత్రయపడ్డారు. సో ఇనీషియల్గా ఫస్ట్ నేను డాక్టర్ అయ్యాక కూడా చాలామంది చెప్పారు డాక్టర్ ఇంకా బెటర్ ప్రొఫెషన్ కదా, ఎందుకు మళ్ళీ సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారు అని. సో ఆయన డాక్టర్ కంటే కూడా ఒక డాక్టర్ సివిల్ సర్వెంట్కి అయితే ఇంకా ఎంత ప్యాషనెట్గా వర్క్ చేస్తారనేది నాకు అర్థమైంది మా సీనియర్ డాక్టర్స్ని చూశాక. థ్రూఅవుట్ ది జర్నీ కూడా నేను ఎంత చదివానో మా ఫాదర్ కూడా అంతే చదివారండి. ఇంటర్వ్యూకి కూడా నాకంటే ఎక్కువ మా ఫాదరే ప్రిపేర్ అయ్యారని నేను కూడా ఫీల్ అయ్యాను. సో థ్రూఅవుట్ దిస్ జర్నీ మా ఫ్యామిలీతో పాటు మా ఫ్రెండ్స్, మా బ్రదర్, మా ఫ్రెండ్స్ ఎవరు పీజీ చేస్తున్నా కూడా. నేను ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను, దాని తర్వాత 1 ఇయర్ నేను క్యాప్జెమినీలో వర్క్ చేసిన యాజ్ అ కన్సల్టెంట్. దాని తర్వాత నేను ఫుల్ టైం ప్రిపరేషన్కి వచ్చేసాను. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ అనేది గోల్ లాగా అయితే ఒక 10 ఇయర్స్ నుంచి నా మైండ్లో ఉంది. దాని సైడ్ మెల్లిమెల్లిగా స్టెప్స్ వేస్తూ వచ్చాను. అండ్ మై పేరెంట్స్ గేవ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పొచ్చు, అంటే చాలా నమ్మిళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తుంది అని మా ఫాదర్ అయితే. అండ్ అలాగే నేను కూడా కష్టపడి చదివాను. మా ఫాదర్ పేరు మెరుగు సుధాకర్, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. మా మదర్ పేరు మెరుగు సుజాత. అండ్ ఇది నా 1st అటెంప్ట్. అండ్ నేను చెప్తాను ఈ జర్నీలో ఈ ర్యాంక్ రావడం కానీ క్లియర్ చేయడం కానీ చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఐ గాట్, బికాస్ మనం ఎంత కష్టపడ్డా కొద్దిగా డివైన్ విల్ ఉండాలి అండ్ సమ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉండాలి. అండ్ ఆల్సో ద మెంటర్షిప్ దట్ ఐ గాట్ బాలత మ్యామ్ కానివ్వండి, వేరే మెనీ అదర్ మెంటర్స్ దట్ ఐ టుక్ హెల్ప్ ఫ్రమ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. మా సీనియర్స్ కొందరు ఉన్నారు, ఎవరినైతే నేను ఎప్పుడైనా లాస్ట్ అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి అడుగుతుండే ఏం చేయాలని, వాళ్ళందరూ హెల్ప్ చేస్తుండే. ఇదంతా ఈ హెల్ప్ ప్లస్ కొద్దిగా కష్టపడడం అండ్ కొద్దిగా బ్లెస్సింగ్స్ వీటన్నిటి వల్ల ఇది పాసిబుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ కమింగ్ హియర్. జిల్లా 10th దాకా నేను అక్కడే చదివాను, తర్వాత హైదరాబాద్లో ఉన్నాను. సో నా ర్యాంక్ 173 అండి. సో చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. నా జర్నీ గురించి చెప్పాలి అంటే స్కూల్ నుంచి మా స్కూల్ ఎలా ఉండే అంటే ఐఐటి వెళ్ళాలి అని ఉండే. నా గోల్ కంటే ఎక్కువ మా పేరెంట్స్కి ఇష్టం ఉండే, మా అక్కకి ఇష్టం ఉండే, అండ్ ఆ స్కూల్లో ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఐఐటి ఐ ఫెల్ట్ నాకు ఇది దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ విత్ మై లైఫ్ అని. 50 ఏళ్ళు వచ్చేసరికి వెనక్కి చూసుకుంటే నాకు డబ్బులు ఉంటాయి కానీ మిగతా ఏం ఉండదు, ఐ డోంట్ వాంట్ దట్ ఇన్ మై లైఫ్, నాకు వేరే చేయాలని ఉండే. సో నేను డ్రాప్అవుట్ అవుదామని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మా ఫాదర్ అన్నారనమాట, ఒక 1 ఇయర్ ఉంచి చూడు, చేసి చూడు, మంచి మార్క్స్ తెచ్చుకొని చూడు, ఐఐటీలో నీకు బాగా ఉంటుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది అని. ఉన్నాను అక్కడ, బట్ 1 ఇయర్ తర్వాత మంచి మార్క్స్ వచ్చాయి, 9.8 వచ్చింది, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గో అవుట్. ఐ న్యూ దట్ 4 ఏళ్ళ తర్వాత కూడా ఇంతే ఉంటుంది అని. సో డ్రాప్అవుట్ అవుతాను అంటే మా పేరెంట్స్ చివరికి సపోర్ట్ చేశారండి. బయటకు వచ్చేసాను నేను, ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను నేను ఆర్ట్స్లో. మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి అండి, పింకి సత్యనారాయణ రెడ్డి. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ నారాయణపేటలో అండి, నారాయణపూర్ మెదక్ జిల్లా. సో ఈరోజు ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తాను ఐఐటి వదిలిపెట్టి అంటే నాకు తెలియదు అండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను,
సెలక్షన్ రాకుండా కూడా మా నాన్న అమ్మ ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు అది చాలా నాకు లైఫ్. అండ్ ఇంకొకటి సూసైడ్స్ గురించి వస్తే ఐ విల్ డెఫినెట్లీ సే దిస్, లైఫ్ ఎప్పటికీ అయిపోదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. అండ్ వన్ పాయింట్లో వేరే వాళ్ళని చూసి గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్, వేరే వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ జర్నీస్ ఉంటాయండి అందరికీ, మీ జర్నీ డిఫికల్ట్ అవుతుందని ఎప్పుడు అనుకోకండి. అండ్ ఐ హావ్ సీన్ డిప్రెషన్ వెరీ క్లోజ్ క్వార్టర్స్లో చూశాను నేను. ఐ నో ఈరోజు అయిపోతుంది, ఈజీ వే అవుట్ తీసుకుందామని చూస్తారు, ఉరేసుకుందాం, ఏముంది ఒక ఫ్యాన్ కురేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు, అది ఎప్పుడు చేయకండి. ప్రతి పర్సన్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, మనం పుట్టాము అంటే వీఆర్ బాండ్ టు డూ సంథింగ్ గ్రేట్. మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదో చేయాలనుకోండి, చేయాలనుకోండి, పిక్ ఎ గోల్, మీతో అవ్వదు అని ఎప్పుడు అనుకోకండి. అండ్ వన్ థింగ్ ఐ విల్ సే, టుమారో ఈజ్ అ న్యూ డే, ఎప్పుడు యూ కెన్ ఫైట్ అండ్ నెవర్ గివ్ అప్. లైఫ్ ఈజ్ అ లాంగ్ వార్, దేర్ విల్ బి మెనీ బ్యాటిల్స్, కొన్ని ఓడిపోతారు, కొన్ని గెలుస్తారు, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీకు ట్రూగా ఉండి, మీరు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి వర్క్ చేస్తే యూ విల్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు బీ. అండ్ ఐ విల్ డెఫినెట్లీ సే అందరికీ స్ట్రెంగ్త్ ఉంటుంది. హ్యావ్ బీన్ త్రూ డిప్రెషన్, నాకు వీక్నెసెస్ స్టేజెస్ చాలా ఉండే, బట్ యూ షుడ్ హ్యావ్ సంబడీ హూ విల్ సపోర్ట్ యూ. మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉండాలి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, వాళ్ళని వెతుక్కోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, పేరెంట్స్లో కానీ, లేదా సంబడి ఫ్రెండ్స్ ఎనీబడి. అండ్ నాతో మాట్లాడండి, ఐఎమ్ హియర్, ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ ఐ కెన్ ఐఎమ్ ఏ ట్రైల్ బ్లేజర్ నౌ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎంతమంది క్లియర్ చేస్తారో నాకు తెలియదండి, బట్ ఐ విల్ సే ఆర్ట్స్ నుంచి నాది అవ్వదు, నేను రిమోట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాది అవ్వదు అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను, యూ కెన్ డూ ఇట్. నేను చేశాను అంటే అందరు చేయగలుగుతారు. ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ లూజ్ దట్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, నేను చేయలేను అని. సో అది చెప్తానండి నేను, నాకు జర్నీ కంటే ఎక్కువ ఐ విల్ సే ఇన్ దట్ కాంటెక్స్ట్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. డిప్రెస్డ్ ఫీల్ అయినప్పుడు కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, ఏ స్టూడెంట్కి ఉన్నావు అందరికీ ఉంటాయి, కానీ మనం అక్నాలెజ్ చేయమన్నమాట, నాకు ఈ ఇష్యూ ఉంది అని అక్నాలెజ్ చేయం. ఎవరో ఒకరు మనకు చెప్తే కానీ మనకు తెలియదు అనమాట. సో అది నాకు మ్యామ్ అది పాయింట్అవుట్ చేసి నాకు చెప్పారు. నేను ఇంకా ఒక పర్సన్, ఒక మెంటర్, ఒక గైడ్ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ తెలుస్తాయి అనమాట. సో ఒక గైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఫ్యామిలీ మనల్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి మన ప్రొఫెషన్ గురించి అన్నీ అర్థం మనం చెప్పలేకపోవచ్చు, మన వాళ్ళకు అన్నీ అర్థం కాకపోవచ్చు. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయనకి కొంతవరకు ఐడియా ఉంది, కానీ ఇట్లా సివిల్ సర్వీసెస్లో ఇంత ప్రిపరేషన్ ఉంటుంది, ఇంత ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా ఐడియా లేదు. సో మేము మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి కొంచెం ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ఇంత అంటే ఇంత అవేర్నెస్ లేదు. సో నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి నేనేం చెప్తానంటే, మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీ పర్సన్లో అంటే యూత్లో ప్యాషన్ ఉంటుందండి, కాకపోతే మనం ఏం చేస్తామంటే నాకు ఇట్లా స్పోర్ట్స్లో వెళ్ళాలని ఉంది, నాకు ఇట్లా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఉంది, లేకుంటే స్టాండప్ కామిక్ అవ్వాలని ఉంది అనగానే పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్లో లేదు, మన కమ్యూనిటీలో ఎవరు చేయట్లేదు, మన ఊర్లో ఎవరు చేయట్లేదు అని అంటూ ఉంటారనమాట. సో అది అవన్నీ పట్టించుకోవద్దు, మీకు నిజంగా నచ్చితే, ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్ ప్లీజ్ డూ ఇట్, మీకు వచ్చేస్తుంది, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా కావాలంటే మీ బీ సిన్సియర్ అండి, మీ వర్క్లో మీరు సిన్సియర్ ఉంటే పీపుల్ మీతోని దే విల్ జాయిన్ అండ్ దే విల్ ఎంకరేజ్ యూ. సో నాకు అలాగా బాలత మ్యామ్ గారు నిజంగా చాలా హెల్ప్ చేశారండి. చాలా అదర్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే నేను కోచింగ్ తీసుకున్నప్పుడు అంటే జనరల్ స్టడీస్ కోచింగ్ కానీ ఎస్ఏ కానీ చాలా ఉంటాయండి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అందరి పేర్లు మనం చెప్పలేము కాబట్టి నేను నిజంగా బాలత మ్యామ్ గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. బాలత మ్యామ్ గారు నాకు పొలిటికల్ సైన్స్కి బాగా హెల్ప్ చేశారు, ఇంటర్వ్యూ టైంలో కూడా ఇమ్మెన్స్ సపోర్ట్ అనమాట నాకు. ఇంకా నేను ఇంకో కొంచెం మాట్లాడితే ఇంక ఏడ్ చేస్తానేమో అండి. లాస్ట్లీ ఒక్క మాట చెప్తాను ఆస్పిరెంట్స్ అందరికీ ఆర్ ఎనీబడి, ప్లీజ్ బీ త్రీ థింగ్స్ ఉంటాయండి, ప్యాషన్, ప్రిన్సిపల్స్ అండ్ పర్సివరెన్స్. ఈ మూడు ఉండాలి మన దగ్గర. ప్యాషనేట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మనం ఇంకా ప్రిన్సిపల్స్ ఉండాలండి లైఫ్లో, ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా, మీరు అప్స్ అండ్ డౌన్స్ చాలామంది ఇంకా ఇవాళ అప్పండి, కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నాకు ఇంకా అంటే తెలియదు, ప్రిలిమ్స్ అవ్వలేదు కాబట్టి. సో ఐ హావ్ బీన్ త్రూ, అది ఫెయిల్యూర్ చూసాను, ఇవాళ సక్సెస్ చూస్తున్నాను. సో మీరు ఇంకా పర్సివరెన్స్ మెయింటైన్ చేసి మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయండి, ఇంకా అంతే అండి, సక్సెస్ విల్ బీ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. చదువుకున్న వ్యక్తి అయినా, సో చదువు గురించి ఇంపార్టెన్స్ అని బాగా తెలుసు. అమ్మగారు కూడా తన రెస్పెక్టివ్ ఫ్యామిలీ నుంచి మొదట చదువుకున్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, నేను బీటెక్ ఐఐటి మద్రాసులో కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి. 2022లో నేను పాస్అవుట్ అయ్యాను, ప్లేస్మెంట్ కూర్చోలేదండి నేను.
అప్పుడు కూడా నాకు సపోర్ట్ ఇచ్చి మా పేరెంట్స్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సివిల్ సర్వీసెస్ వైపు పంపించడానికి సెకండ్ థాట్ ఏం పెట్టుకోలేదు వాళ్ళు. మా అమ్మగారు చాలా సాక్రిఫైస్ చేసేసారండి, అంటే హెల్త్ పరంగా కానీ ఫినాన్సెస్ పరంగా కానీ చాలా కష్టపడ్డారు ఇద్దరు మా పేరెంట్స్ ఇద్దరు. నా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, ట్విన్స్ అన్నమాట, జగన్నాథం రమ్య, జగన్నాథం సౌమ్య. వాళ్ళు అంటే వాళ్ళు కూడా నాకు కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు నాకు ఇబ్బంది వచ్చినా నేను వాళ్ళకి ఫోన్ చేసి కొన్ని జోకులు వేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోయేవాడిని, స్ట్రెస్ ఫ్రీ ఉండేది. అమ్మ ఎప్పుడు కాన్స్టెంట్ సపోర్ట్గా ఎప్పుడు జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు. నాన్న రోజు ఫోన్ చేసి నా ఎడ్యుకేషన్ ఎలా అవుతుందని చెప్పి అది కనుక్కుంటూ ఉండేవాళ్ళు. నా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో మేడం గైడెన్స్ అనేది మేడం గైడెన్స్ అనేది హెల్ప్ అయిందండి నాకు. ఈ జర్నీలో బాగా క్లోజ్ అయిపోయాను మేడంకి నేను, అది మంచి టేక్అవే నాకు. మోటివేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఐఐటి మద్రాసులో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్లో వర్క్ చేశానండి వాలంటీర్గా. అప్పుడు నేను కొన్ని విలేజ్ ఏరియాస్కి వెళ్ళాను తమిళనాడులో. అక్కడ నాకు బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఒక పర్సన్ మామూలు లైఫ్ గడపడానికి కూడా చాలా ఇబ్బందులు పడే. ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే అవి జరుగుతుందంతా యథాతథంగా వచ్చి చెప్పేవారు అనమాట నాకు. మా ఫాదర్ మరిపాటి నాగరాజ, మా మదర్ పేరు మరిపాటి సునంద. సో ఆయన ఏంటంటే ఎప్పుడైనా కలెక్టర్ గారితో ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అక్కడ అనేది నాకు తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ లాగా చెప్తుండేవాళ్ళు. సో దాంతో నాకు చిన్నప్పటి నుంచి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడైనా అయితే ఐఏఎస్ అవ్వాలి అనేది ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేది. కాకపోతే ఎందుకో నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంజనీరింగ్కి వెళ్ళాను. ఐటీ ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను. చేసిన తర్వాత ఏమనిపించిందంటే నా ఫ్రెండ్ చైతన్య చంద్ర, తను నీకెందుకో ఈ డొమైన్ కరెక్ట్ కాదు ఇంజనీరింగ్, ఇది ఒకసారి ట్రై చేసి చూడు, నువ్వు మంచి బ్యూరోక్రాట్ అవుతావేమో అనిపించింది, తనకు అనిపించింది. అనిపించినప్పుడు నాకు మళ్ళీ నా చిన్నతనంలో మా ఫాదర్ చెప్పినవి, తర్వాత మా మదర్ లాస్ట్ విషయం, సో ఇవన్నీ థింగ్స్ నేను తీసుకొని సో ఈ ఎగ్జామ్కి ఎలా వచ్చానంటే, ఫస్ట్ అయితే ఈ ఎగ్జామ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ చదువుకోవచ్చు, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో ఆ ఇంట్రెస్ట్తో వచ్చానమాట. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో చాలా ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ మా ఫాదర్ నన్ను చాలా హ్యాపీగా ఉంచారన్నమాట ఈ మొత్తం ప్రాసెస్లో. నేను అందుకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సక్సెస్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వస్తుంది అని అనుకోవడం కరెక్టే. ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఉంది, కాకపోతే మీరు సక్సెస్ రావాలంటే కూడా డే టు డే మీ ప్రిపరేషన్లో హ్యాపీనెస్ లేకపోతే మీరు ఫైనల్గా ఎవెన్చువల్గా మీరు ఈ సక్సెస్ అనేది రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సబ్జెక్ట్స్, కొంత కాంప్లెక్సిటీ ఉంటుంది. అవన్నీ మీరు కొంచెం బేర్ చేసి చదవాలంటే మీరు యూ షుడ్ జెన్యున్లీ ఫైండ్ సమ్ కిక్ అబౌట్ ఇట్ అనమాట. సో దాంట్లో నుంచి మీరు చదవడంలో మీకు ఆనందం లేకపోతే ఇంతసేపు మీరు ఎండ్యూర్ చేయలేదన్నమాట ఇది. సో అందుకే ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ ఏదో బర్డన్ లాగా కంటే యూ ఎంజాయ్ ద సబ్జెక్ట్స్. ఇప్పుడు నాది సైకాలజీ నాకు ఆప్షనల్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. పేరు రావులి సాయలేఖ్య, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ బోనకల్ మండలం గోవిందాపురం గ్రామం అండి. నేను సివిల్ సర్వీసెస్ అనేది నా ఏం నా చిన్నప్పటి నుంచి ఉంది, మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారండి. నాది నేను 2019 నుండి ప్రిపేర్ అవుతున్నాను, నా ఎంఏ అయిపోయిన దగ్గర నుంచి. ఇది నా 5th అటెంప్ట్ అండి సివిల్స్లో. ఇది నా 2nd టైం మెయిన్స్ రాశాను, 1st టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను, 938 ర్యాంక్ వచ్చింది. నేను 2019 నుండి సిఎస్బి బాలత మ్యామ్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను. అయితే మ్యామ్ నన్ను ప్రిలిమ్స్ పోయినా సరే, మెయిన్స్ రాకపోయినా లాస్ట్ టైం చాలా చాలా ప్రోత్సహించారు. ప్రతిసారి నేను ఎక్కువ ఎక్కడ తప్పులు చేస్తున్నానో ఆ మెలకువలు నాకు నేర్పించారు. నేను చాలా చాలా కృతజ్ఞత చెప్తున్నాను నా ఫ్యామిలీకి కూడా, బాలత మేడంకి కూడా. నాతో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుందండి సుష్మిత అని, తంది కూడా సేమ్ గోల్. మేమిద్దరం 10 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా నా మోటివేషన్ మా పెద్దనాన్న గారు అండి, రాజు పెద్దనాన్న గారు. ఆయన స్టేట్ సర్వీసెస్లో చేస్తారు, ఆయన చాలా సర్వీస్ చేస్తారు ప్రజలకి. చాలా సంతోషంగా ఉందండి, మా పాప చాలా కష్టపడేది చిన్నప్పటి నుంచి, చాలా బాగా ప్రిపేర్ అయిందండి. ఎప్పటికీ కూడా వెనుకడుగు అయిద్దమ్మా, ముందుకు వెళ్ళాలి తప్పకుండా అని చెప్పి అని అన్నామండి. తను చాలా కష్టపడిందండి, మాకు ఒక్క పాప అయినా కూడా చాలా బాగా కష్టపడిందండి, చాలా బాగా చదువుకునేది. దానివల్ల మేము చాలా ప్రోత్సహించామండి, అది చిన్నప్పటి నుంచి తన గోలు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్ద నాన్నగారు ఎప్పుడు దాన్ని చాలా మోటివేషన్ చేసేవారండి, దానివల్ల చాలా బాగా ప్రిపేర్ అయిందండి. చాలా సంతోషంగా ఉందండి మాకు. రావురి సాయ్యలేఖ్య, నా పేరు రావురి ప్రకాశరావు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కాన్స్టేబుల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మధురలో. ఈ ఆ లేఖకి 938 ర్యాంకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం.
అలాగనే బాలలత మేడం గారు వాళ్ళ కోఆపరేట్ చాలా బాగుంది. ఆమె హార్డ్ వర్క్ చేయమంటున్నారు, హార్డ్ వర్క్ వచ్చేసి స్పిరిట్ వర్క్ ఎత్తుకొని చేయమంటున్నారు, అది చాలా నచ్చింది. ఎవరి మీదైనా వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఆమె స్టూడెంట్స్ మీద మంచి నమ్మకంతో ఆ పిల్లల ఎదుగుదలకు చాలా కారణమవుతున్నారు కాబట్టి వారికి మా తరపు నుంచి, అనేక తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ అండి. నాకు సివిల్ సర్వీసెస్లో 703 ర్యాంక్ వచ్చింది ఈసారి. చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్ చౌహాన్ ముకుందరావు గారు, మా మదర్ చౌహాన్ గీత, డాడీ టీచర్. చిన్నప్పటి నుంచి చదువుకోవడం గురించి ఎంకరేజ్ చేస్తుంది, బాగా చదువుకోవాలని చెప్పేసి. ఇంకా నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. అక్కడ నుంచి సర్వీస్ చేయాలనే ఒక మోటివ్ ఉండింది, కానీ ఇంకా ఇంజనీరింగ్ చేశాను, కొంచెం ఇంట్రెస్ట్ ఉండే మెకానికల్ ఇంజనీరింగ్, కానీ గ్రాడ్యుయేషన్ అయినప్పుడు అనుకున్నాను ఇంకా నేను సివిల్ సర్వీసెస్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలని చెప్పేసి. దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయ్యాను. 2019 నుంచి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. దిస్ ఈసారి నాది ఫోర్త్ అటెంప్ట్. నాకు ఫస్ట్ మెయిన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫోర్త్ అటెంప్ట్లో 703 ర్యాంక్ వచ్చిందండి. మా బాబుకు 703 ర్యాంక్ రావడం చాలా గర్వపడుతున్నాం మేము. చాలా కష్టపడి చదివాడు ఆయన, చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా బాబు చాలా కష్టపడ్డాడు, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి, చాలా డెడికేటెడ్, మాకు ఇన్స్పిరేషన్. మా ఇద్దరిని మాకు చదువు రాకపోయినా తిట్టి మరి చెప్పేటోడు మా అన్నయ్య, ఇది చదవండి, ఇలా చదవండి, అలా చదవండి అని. తను చాలా చాలా మంచోడు కూడా, మంచి మనిషి. చాలా హ్యాపీగా ఉంది మా అన్నయ్యకి ర్యాంక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మీనా కేసరపు, మాది హైదరాబాద్. మా పేరెంట్స్, మా ఫాదర్ వెంకట్ సుబ్బయ్య డివిజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో. మా మదర్ లత హౌస్ వైఫ్ అండి. ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్లో నాకు 899 ర్యాంక్ వచ్చింది. దిస్ ఈస్ మై థర్డ్ అటెంప్ట్ అండి. చాలా హ్యాపీగా ఉంది అండి. ఆఫ్టర్ ఇది 3వ ప్రయత్నం అండి. 2 సార్లు తర్వాత ఫెయిల్ అయ్యాక లిస్ట్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అది చిన్నప్పటి నుండి ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ అనేది ఉండేనండి, డాక్టర్తో పాటు ఐఏఎస్ అవ్వాలి అని. కాలేజ్లో ఉన్నప్పుడు వార్డ్ పోస్టింగ్స్, అక్కడ డాక్టర్స్తో ఇంట్రాక్షన్ వల్ల ఎలా చేస్తే జనాలకి ఇంకా దగ్గరగా వెళ్ళొచ్చు గవర్నమెంట్ అనేది, ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం వల్ల ఆ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రజల వరకు ఎలా వెళ్తున్నాయి, ఇంకా బెటర్గా ఎలా వెళ్ళొచ్చు అనేది నేర్చుకున్నాను. అక్కడ నుండి నా ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నుండి డిసైడ్ అయ్యాను యూపీఎస్సీ చేయాలి అని. తర్వాత ఇది ఇటువైపు వచ్చానండి. నాకు ఈసారి యూపీఎస్సీలో ఏఐఆర్ 887 ర్యాంక్ వచ్చింది అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ అటెంప్ట్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బి సెలెక్టెడ్ ఇన్ యూపీఎస్సీ ఫైనల్ ఇయర్. చాలా సంతోషంగా ఉందండి ఎగ్జామ్ క్లియర్ చేయడం. నా పేరు రాఘవేంద్రరావు. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ జస్టిస్ కటికితాల రామస్వామి, హూ వాజ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. And this has been my 4th attempt and I have secured All India rank 649. I'm very happy to have secured the rank. Firstly, I was thinking whether I'll be there in the list or not, but securing a rank, I'm very happy. Aishwarya val mother andi and maa papa ki inta achieve chesinanduku chaala chaala santoshanga undi. Chaala kashtapadindi. ఇంత కష్టపడినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంత కష్టపడి ఇంత అచీవ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నా పేరు మరిపాటి నాగభరత్. ఇవాళ రిలీజ్ అయిన యూపీఎస్సీ సిఎస్సీ ఫలితాల్లో నాకు 585 ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మెంటర్స్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇది 7వ అటెంప్ట్ అండి. చాలా పెద్ద జర్నీ, కాకపోతే ఇవాళ నాకు ఈ రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. నాది కడప జిల్లా, కడప మాది. తర్వాత మా ఫాదర్ మరిపాటి రాజు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆయన చాలా నాకు అన్ని రకాలుగా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇంత జర్నీలో. సో ఆయన ఈ మొత్తం విజయం అనేది ఆయనకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇది మా మదర్ చివరి కోరిక. సో ఆవిడకి కూడా ఇవాళ ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆనందిస్తుంటారని నేను అనుకుంటున్నాను.